హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా నాకైతే మిస్క్యారేజ్ అయ్యిందని. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు ఏమయ్యింది, దానికి చిన్నపాటి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అసలు ఇంత కాంప్లికేషన్ ఎందుకు అయ్యింది ఏంటి అనేది అయితే నేనైతే డీటెయిల్గా చెప్తాను. అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, నేను చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యొద్దు అనేదే నా ఉద్దేశం అండి. సో నేనైతే అంటే నాకు ఫస్ట్ అయితే అంటే మా ఫస్ట్ బాబుకైతే సీ సెక్షన్ అయ్యిందండి. సో నేనైతే బాబుకైతే ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేదాన్ని ఆల్మోస్ట్ 8 మంత్స్. మాకైతే అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే 8 మంత్కి అంతా అన్నప్రాసన చేస్తారు. సో నేనైతే బాబుకు ఎక్స్క్లూజివ్గా 8 మంత్ వరకు అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చానండి. సో నాకు ఈ జర్నీలో ఎప్పుడూ నాకు పీరియడ్స్ రాలేదు. సో ఆల్మోస్ట్ బాబుకు 10th మంత్ వచ్చినాక అప్పుడు ఒకసారి పీరియడ్ అయితే వచ్చిందండి. సో అప్పటి వరకు అయితే ఎప్పుడూ రాలేదు. సో నేను డాక్టర్ని మధ్యలో కలిశాను. డాక్టర్ ఇలా నాకు పీరియడ్స్ రావట్లేదు అంటే, డాక్టర్ అన్నారు నీకు మిల్క్ సప్లై అయితే కొంచెం ఎక్కువగా ఉందమ్మా, అందుకే నీకు పీరియడ్స్ రావట్లేదు. ఇట్స్ క్వైట్ కామన్, ఒక్కొక్కరికి 1 ఇయర్ 1.5 ఇయర్కైనా వస్తుంది, యూ నో నీడ్ టు వరీ అని అయితే చెప్పారు. సరే కదా అనేసి అయితే నేనైతే లైట్ తీసుకున్నానండి. సో ఇంకా బాబు బర్త్డే అంతా సెలబ్రేషన్ మంచిగా చేసాము. ఫస్ట్ బర్త్డే కదా బాబుది అనేసి బాగా సెలబ్రేట్ చేశామండి. సో నాకు బర్త్డే అయిపోయాకైతే కొంచెం కొంచెం నీరసంగా అనిపించింది. కానీ ఇప్పుడు చూడండి, మళ్ళీ అంటే మా బాబు బర్త్డే అయిపోయాక బాబుకైతే ఫుల్గా ఫీవర్ వచ్చింది. సో దానికి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చి అటు తిరగడం ఇటు తిరగడం, అండ్ నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని. సో బాగా హెక్టిక్గా ఉండేదండి. మేబీ ఇదంతా వల్ల స్ట్రెస్ అవుతున్నానేమో, దానివల్లే ఇలా నీరసం వస్తుందేమో అనుకుని నేనైతే లైట్ తీసుకున్నాను. సో ఇంకా మా హస్బెండ్ అయితే మా బాబు బర్త్డే అయితే మార్చి అయిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి రమ్మన్నారు. అంటే సో మేమైతే ఏప్రిల్లో ఇంకా బెంగళూరుకి వచ్చేద్దాము అనేసి అయితే అనుకున్నాము. ఇంకా వచ్చే ముందు ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామనేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సో మార్చ్ ఎండింగ్లో అలా వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా నాకు అక్కడ కూడా నీరసంగానే ఉంటుంది, ఎందుకు ఇంత నీరసం వస్తుంది, బెటర్ ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే, అంటే ఒక చిన్న డౌట్ ఏదైనా ఉంటుంది కదా, సో క్లియర్ చేసుకుందాం, ఎలాగో నెగిటివ్గా వస్తుంది కదా, బట్ నా క్లారిఫికేషన్ కోసం అనేసి అయితే సో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకరోజు ర్యాండమ్గా మార్నింగ్ చేసుకున్నానండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పాజిటివ్ వచ్చిందండి. నా అంటే నేను మా హస్బెండ్కి చెప్పాను, మా ఆయనకి అంటే దాన్ని ఏమంటారు, హ్యాపీగా ఫీల్ అవ్వాలా ఎలా ఫీల్ అవ్వాలి కూడా తెలియదండి. సో వెంటనే ఇంకా మేము మా ఇంటి దగ్గరలో శ్రీలత హాస్పిటల్ అని ఉంటుంది, నాకు ఋషిబాబు మా డెలివరీ కరీంనగర్లో అదే హాస్పిటల్ అయింది. సో ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను. సో డాక్టర్ అంతా చెక్ చేసి ఇప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉందమ్మా, సో నీ లాస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్ ఎప్పుడు, సో దాన్ని బట్టి మనం స్కాన్ చేద్దాము అని చెప్పారు. నాకు ఓన్లీ అంటే బాబుకు ఒక నాకు ఇలా అంటే ప్రెగ్నెన్సీ అని తెలిసిన ఒక 3 మంత్స్ ముందు పీరియడ్ వచ్చింది అలా చెప్పాను డాక్టర్కి. సో చెప్తే సో నాకు అంత ప్రాపర్గా తెలియదు, లాస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్ బట్టే మనం కౌంట్ చేస్తారు కదా ఎన్ని వీక్స్. సో నాకైతే తెలీదు డాక్టర్ అనేసి అయితే చెప్పాను. సరే పర్లేదు, ఒక 1.5 వీక్ అంతా నువ్వు ఈ ట్యాబ్లెట్స్ వేసుకో, సో అప్పుడు మళ్ళీ రా టెస్ట్ చేద్దామని అయితే చెప్పారు. స్కాన్లో తెలుస్తుంది కదా మనకి ఎన్ని వీక్స్ అనేది. సో ప్రొజెస్టెరాన్ అలాంటి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అండ్ నేను అప్పుడు డాక్టర్ని అడిగాను, డాక్టర్ నేనైతే ఇప్పుడు మా బాబుకైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను ఓకేనా అంటే, డాక్టర్ అయితే ఓకే అమ్మా పర్లేదు అని అయితే చెప్పారు, కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకో అలా అయితే చెప్పారు. సరే ఇంటికి వచ్చాక ఒక 2-3 డేస్ అయితే నాకు ఫుల్ ప్రెగ్నెన్సీ సింటమ్స్ స్టార్ట్ అయిపోయాయండి. అంటే ఇంకా వామిటింగ్స్, మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాగే, అసలు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఫుల్ వామిటింగ్స్, మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అయితే అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వామిటింగ్స్, కళ్ళు తిరగడము, నీరసం, దానితో ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేదాన్ని కదా ఇంకా నీరసం వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో చిన్న పని మీద మళ్ళీ బెంగళూరు వచ్చారు. నేను ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా అనేసి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికన్నే ఉన్నానండి, అంటే కొద్ది రోజులు అయ్యాక వెళ్దాంలే అనేసి అయితే. సో ఇంకా మా బాబుకి మళ్ళీ మా హస్బెండ్ ఊరు వెళ్ళాక మళ్ళీ ఫీవర్ వచ్చిందండి. ఇంకా తెలిసిందే కదా అమ్మే ఎత్తుకోవాలి, అమ్మే అమ్మే అనేసి అయితే ఒక 2-3 డేస్ అయితే నైట్ అంతా నిద్రపోలేదు, ఇంకా బాబుని ఎత్తుకుంటూనే ఉన్నాను. సో మా మమ్మీ అప్పటికే మా మమ్మీ మా హస్బెండ్ ఫోన్ చేసాను, బాబుని ఎత్తుకోవద్దు, ఇప్పుడే ఎర్లీ స్టేజ్ కదా ప్రెగ్నెన్సీ, ఎందుకు బాబుని ఎత్తుకోకు అలా అలా చెప్తూ ఉండేవాళ్ళు. బట్ బాబుకు ఫీవర్ వచ్చింది కదా అలా అనేసి అయితే నేనైతే ఇంకా ఎత్తుకొని పాలు ఇవ్వడము అలా అలా చేశానండి. అంటే అది నేను చేసిన మిస్టేక్ అదేనేమో, సో ఏమో తెలీదు. సో నేనైతే అలా చేశాను. సో ఒక 2 చెప్పాను కదా మీకు, 1.5 వీక్ అయిపోయాక డాక్టర్ రమ్మన్నారని.
వెళ్ళానండి, స్కానింగ్కి వెళ్ళాను. వెళ్తే నార్మల్గా పొట్ట మీద పెట్టి చెక్ చేశారండి. సో హార్ట్ బీట్ ఏమీ లేదని చెప్పారు. మేబీ ఇది ఎర్లీ స్టేజ్ ఏమో అనేసి అయితే టీవీఎస్ స్కాన్ రాశారండి అక్కడి డాక్టర్. సో వర్జినా నుంచి నార్మల్గా చెక్ చేస్తారు, అది చెక్ చేశారండి. అందులో కూడా హార్ట్ బీట్ రాలేదండి. అంటే నాకైతే ఫస్ట్ ఐ థింక్ మనకి రిపోర్ట్ రాసిస్తారు కదా, అందులో మిస్డ్ అబార్షన్ అని అయితే రాశారండి. ఈ మిస్డ్ అబార్షన్ ఏంటి అని నేను డాక్టర్ని అడిగాను. అంటే నీకు అబార్షన్ అయిపోయిందమ్మా, నీకు తెలియట్లేదు. సో నాకేం తెలియలేదండి, నాకన్నీ ప్రెగ్నెన్సీ సింటమ్సే ఉన్నాయి. నేను నార్మల్గానే ఉన్నాను, పెయిన్ ఏం లేదు, బ్లీడింగ్ ఏం లేదు, అంత నార్మల్గానే ఉన్నాను. డాక్టర్ అయితే అలా రాశారు. నా ఇంకా మా హస్బెండ్ ఏమో నెక్స్ట్ డేకే అంటే బెంగళూరు రావడానికి టికెట్స్ అన్నీ చేశారు. జస్ట్ ఒక రోజు ముందు స్కాన్ అంతా చేయించుకొని వెళ్దామనేసి అయితే ముందే టికెట్స్ చేశారు. సో ఇలా అయితే అబార్షన్ అది ఇదని చెప్పారండి. మేమైతే షాక్, కానీ నాకు ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండేదండి. అంటే మేబీ మనకి ఒకవేళ 7 వీక్స్, కొంతమందికి 7 వీక్స్కి మిస్డ్ అబార్షన్ అలా అని అయితే చెప్పారండి. కానీ నాకైతే ఎక్కడో హోప్ ఉండేది. అంటే మనకి కొంచెం ఎర్లీ అయినా కూడా హార్ట్ బీట్ రాదు కదా, అంటే అరౌండ్ 7 వీక్స్కి అలా అయితే హార్ట్ బీట్ రాదు కదా. సో నేనైతే డాక్టర్ని లేదు సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని అయితే అనుకున్నాము. నేను అలానే ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసానండి. నేను మా హస్బెండ్ మా అమ్మ అందరం వచ్చేసాము బెంగళూరుకి. మొత్తం ట్రావెల్లో కూడా అండి ఫుల్ వామిటింగ్స్, నీరసము ఇవన్నీ ఉండేవి. ఇంకా బెంగళూరుకి వచ్చిన ఈవినింగే మా ఇంటికి దగ్గరలోనే అపోలో ఉంటుందండి, మేము ప్రజెంట్ ఉంటాం ఇంటి దగ్గరలోనే. సో అపోలో హాస్పిటల్కి అయితే వెళ్ళాము. డాక్టర్కి ఇదంతా చెప్పాను, నాకు ఇలా అబార్షన్ అని రాశారు, మీరేం చెప్తారు అనేసి అయితే డాక్టర్ని అడిగితే డాక్టర్ ఇంకొక వీక్ వెయిట్ చేద్దామమ్మ, ఒకవేళ మేబీ హార్ట్ బీట్ రావచ్చు కదా అనేసి అయితే డాక్టర్ సమ్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. సో పర్లేదు అనేసి అయితే వెళ్ళమన్నారు. సో నేను నార్మల్గానే మెడిసిన్ అంతా వేసుకున్నానండి. సో ఆ నెక్స్ట్ వీక్ వెళ్తే కూడా అందులో కూడా స్కాన్ చేసి అదే చెప్పారండి, మిస్డ్ అబార్షన్ అని చెప్పారు. నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను, నేనైతే మీకు రిపోర్ట్స్ సపరేట్గా చూపిస్తానండి. మిస్డ్ మిస్క్యారేజ్ అని అయితే రాశారు. అసలు మిస్డ్ మిస్క్యారేజ్ ఏంటి డాక్టర్ అని అడిగితే, అంటే మేబీ నీకు హార్ట్ బీట్ మిస్డ్ మిస్క్యారేజ్ అని చూసారు కదా, ఇక్కడైతే రాశారు మిస్డ్ మిస్క్యారేజ్ అని. అసలు ఇదేంటో అండి నాకైతే అర్థం కాలేదు. అండ్ అక్కడైతే చూసారు కదా 7 వీక్స్ 6 డేస్ అండ్ 12.4 mm ఉందండి సిఆర్ఎల్, అంత బాగానే ఉంది కానీ ఇంకా హార్ట్ బీట్ వచ్చి ఆగిపోయింది అనేసి అయితే చెప్పారండి. అసలు అదిగోండి కార్డియాటిక్ యాక్టివిటీస్ యాబ్సెంట్ అని చెప్పారు, చూసారు కదా నో ఫ్రీ ఫ్లూయిడ్ ఇన్ పాడ్ సీన్ అని. ఇదైతే అపోలోలో చేయించుకున్నానండి నేను. ఇదిగో చూడండి ఇక్కడ శాక్ అయితే ఫామ్ అయింది కానీ ప్రాపర్గా, అంటే ఐ మీన్ హార్ట్ బీట్ వచ్చేసి ఆగిపోయింది అనేసి అయితే చెప్పారు. మిస్క్యారేజ్ అయినట్టు ఏమీ సింటమ్స్ లేవండి. అంటే డాక్టర్ నేను మనం ప్రెగ్నెంట్ అయ్యానా కాలేదని అయితే ఓ డౌట్ వచ్చింది. నువ్వు ప్రెగ్నెంటే అమ్మా, మేబీ హార్ట్ బీట్ వచ్చి కూడా ఆగిపోయి ఉండొచ్చు. సో నీకు తెలియలేదు. నార్మల్గా అయితే మనకి ఆ క్రోమోజమ్స్ అవంతా శాక్ ఫామ్ అయ్యాక అందులో అంటే బేబీ మంచిగా ఫామ్ అయ్యే కాకపోతే ఇలా అవుతుందట అండి. సో అది నా బాడీకి అయితే తెలియలేదు. నార్మల్గా మన బాడీకి అయితే తెలుస్తుందంట, తెలిసి మనకు బ్లీడింగ్ అవ్వడము, చాలామందికి మిస్క్యారేజ్ అవుతుంటుంది కదా, అలా తెలుస్తూ ఉంటుంది. బట్ నా సినారియోలో ఏమైందంటే నా బాడీకి అయితే ఎటువంటి సింటమ్స్ లేవండి, నేనైతే నార్మల్గానే ఉన్నాను. సో అలా అబార్షన్ అయితే ఇంకా చెప్పేశారండి. మీకైతే ఇంకా వెయిట్ చేసి కూడా వేస్ట్. సో అంటే మీరు వీక్స్ పెరిగే కొద్దీ శాక్ అయితే పెరుగుద్ది, బట్ అందరూ హార్ట్ బీట్ అయితే రాదని అయితే చెప్పారు. సో నన్ను అడిగారంటే ఫస్ట్ సీసెక్షనా నార్మలా అని అయితే అడిగారు. సీసెక్షన్ అని చెప్పానండి. అంటే ఇది మళ్ళీ ఇప్పుడు అబార్షన్ కూడా 2 టైప్స్ ఉంటుందని చెప్పారు. నార్మల్గా మెడిసిన్ వేసుకుంటే పోతుంది, లేదంటే మీకు డిఎన్సీ అనేది ఒకటి ఉంటుందండి, అది చేయాలని అయితే చెప్పారు. అమ్మో నేనైతే ఇంకా అప్పటికే కొంచెం ఆల్మోస్ట్ 2nd మంత్ అయిపోయిందండి, 3rd మంత్ స్టార్టింగ్. సో డాక్టర్ ఏం చెప్పారంటే శాక్ కూడా కొంచెం పెద్దగానే ఉంది, సో మీరు ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటే మీకైతే చాలా పెయిన్ వస్తుంది అండ్ అది మొత్తం పోతుందో పోదో కూడా నేనైతే క్లియర్గా చెప్పలేను. సో అది మళ్ళీ పోకపోతే మళ్ళీ ఇలా డిఎన్సీ చేసేసి ప్రాసెస్ అంతా ఉంటుంది అనేసి అయితే చెప్పారు. సో రిస్క్ ఎందుకులే అనేసి అయితే మేమైతే డిఎన్సీకి ఓకే చెప్పామండి. ఇంకా డిఎన్సీ అంటే సేమ్ మనకి
నార్మల్గా ఆపరేషన్ లాగానే. సో నేనైతే ముందు రోజు ఇలా ఈ మిస్సులు మిస్ అంటే ఆ నెక్స్ట్ డే అయితే ఇలా మిస్సులు మిస్ మిస్ క్యారేజ్ గురించి ఎక్కడా చూశానండి యూట్యూబ్లో, ఎవ్వరికి ఇలాంటి వీడియో అయితే ఏమీ లేదు. సో ఇంకా టీఎన్సీకి అయితే డాక్టర్ నెక్స్ట్ డే వచ్చి ఇలా జాయిన్ అయిపోండి, మీరు ఏమీ ఫుడ్ తినకుండా అని అయితే చెప్పారు. నేనైతే ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి. డాక్టర్ ఏం చెప్పారంటే నాకు ఓన్లీ అనెస్థేషియా ముక్కు దగ్గర మనకి టూ టైప్స్ అనెస్థేషియా ఉంటుందట అండి, ముక్కు దగ్గర పెడతారు లేదంటే వెన్నుపూస మనకి సీ సెక్షన్ వేస్తే ఇస్తారు కదా నడుముకి, అలా ఇస్తానని అయితే చెప్పారు. సో ఇది చిన్నదే కాబట్టి ముక్కు దగ్గర పెట్టేస్తాము, సో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని అయితే చెప్పారు. సరే కదా అనేసి అయితే నేను ఇంకా హాస్పిటల్లో నార్మల్గా ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళానండి. అంటే ఆపరేషన్ జరగకముందు వాళ్ళు వచ్చి అంతా క్లీన్ చేసేసి ఏదో ట్యాబ్లెట్ పెట్టారండి, సో బ్లీడింగ్ అవ్వడానికి. సో అదంతా పెట్టేసి వెళ్ళారు, నార్మల్గానే ఉన్నాను. సడన్గా ఏమైందో ఏంటో అంటే నేను ఆ ఎన్విరాన్మెంట్ అంతా చూసి భయపడిపోయి ఏమైపోతో ఏమైపోతో అనేసి ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఒక 10 మినిట్స్ ముందు మనకి అనెస్థీషియా పెడతారు కదా ఇలా ముక్కు దగ్గర. సో నాకైతే ఇంకా కఫ్ రావడం మొదలుపెట్టిందండి, కఫ్ వచ్చేసి చెమటలు పట్టేసి ఆపరేషన్ థియేటర్లో. సో ఇంకా అనెస్థీషియా డాక్టర్ ఏమో నీకు కఫ్ వస్తుందా నువ్వు ముందే చెప్పాలి కదమ్మా అన్నారు. సో నాకు అప్పటి వరకు ఏమీ లేదండి, కఫ్ ఏమీ లేదు. సో అంటే భయపడము అలా అవ్వడం వల్ల కఫ్ వచ్చిందేమో. సో ఇంకా డాక్టర్ అయితే ఇలా కఫ్ వస్తే మాత్రం ముక్కు దగ్గర పెట్టను, సో మీరు కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనేసి అప్పటిదప్పుడే ఆపరేషన్ థియేటర్లోనే ఇంకా డాక్టర్ అయితే డిసైడ్ అయిపోయారండి, అనెస్థీషియా నడుముకి ఇస్తామమ్మా. అంటే మనకి సీ సెక్షన్ చేసినప్పుడు ఎలా ఇస్తారు మనల్ని ఇలా వంగో పెట్టేసి సేమ్ అలానే మళ్ళీ నడుముకే ఇంజెక్షన్ ఇచ్చారండి. నాకైతే అసలు చాలా బాధ వేసింది. అంటే ఇప్పుడు ఇది మిస్ క్యారేజ్ కోసం, మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా ఇప్పుడు, అంటే మనకు ఆ ఇంజెక్షన్ వేసుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు కదా. సో అలా నాకైతే 3 ఇంజెక్షన్లు పడ్డాయండి. ఇంకా డాక్టర్ అయితే మనకి నార్మల్గా ఇంజెక్షన్ అనెస్థీషియా ఇచ్చేసైతే ప్రాసెస్ అంతా చేస్తారు. నాకు అసలు పెయిన్ ఏమీ తెలియలేదండి, ఎందుకంటే అనెస్థీషియా ఇచ్చేసారు కదా సో పెయిన్ ఏమీ తెలియలేదు. సో అంతా అయిపోయిందండి, నార్మల్గా అయిపోయింది. సో నెక్స్ట్ 15 డేస్ బ్లీడింగ్ అవుతూనే ఉందండి. దానికి తోడు నేను మా బాబుకి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పటికైతే స్టాప్ చేయలేదు. మా బాబుకి అయితే 2 ఇయర్స్ వచ్చే వరకు నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాను. సో అప్పుడు కూడా హాస్పిటల్ బెడ్ పైన కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేదాన్ని అండి. సో అంటే ఏదైనా మన లైఫ్లో జరిగితే, బట్ ఆ టైంలో అయితే మేమైతే ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డామండి. బట్ మేబీ చూడండి, అప్పటికి మా బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఆపలేదు, నేను చాలా నీరసంగా ఉన్నాను. మేబీ అది ఎర్లీ స్టేజ్లోనే అలా అవ్వడం బెటర్ అయిందేమో. తర్వాత అంటే కొంతమందికి 6th మంత్లో వీక్గా ఉంటే అలా అవుతూ ఉంటుంది కదా, సో అదైతే ఇంకా పెద్ద డేంజర్ అయిపోతుందండి. సో నాకు ఫస్ట్లోనే ఇంకా కొంచెం బెటరేనేమో. సో అలా అయిందండి. నెక్స్ట్ 15 డేస్ అయితే ఫుల్ బ్లీడింగ్ అయిపోయింది, చాలా వీక్ అయిపోయాను ఎమోషనల్గా ఫిజికల్గా, చాలా అంటే చాలా వీక్ అయిపోయానండి. నేను అసలు కోలుకోవడానికి అయితే చాలా టైం పట్టింది. సో అలా మిస్క్యారేజ్ నా మళ్ళీ నా 3rd ప్రెగ్నెన్సీ మీద కూడా ఎఫెక్ట్ పడిందండి. అంటే డాక్టర్ అయితే భయపడిపోయారు, అంటే ఏం సింటమ్స్ లేదే నీకు అలా మిస్క్యారేజ్ ఎందుకయింది అనేసి అయితే డాక్టర్ అయితే ఇంకా ఈ మళ్ళీ 3rd ప్రెగ్నెన్సీ మా చిన్నబాబు ప్రెగ్నెన్సీకి అయితే చాలా ప్రికాషన్స్ యొక్క అంటే చాలా మెడిసిన్ ఇంజెక్షన్ అన్నీ ముందే ఇచ్చారండి. ఎందుకంటే మన బాడీ కంటా మల్టిపుల్ ఒకవేళ అబార్షన్స్ ఇలా అవుతే చాలా వీక్ అయిపోతుంట అండి, అందుకే ఇంకా డాక్టర్ అయితే చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. సో ఎవరైనా ఇలా 2nd ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీరు చూసుకోండి, ఎందుకంటే ఇలా డాక్టర్ అయితే నాకు చెప్పింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు, ఎందుకంటే నా బాడీకి నాకు మళ్ళీ మా చిన్నబాబు ప్రెగ్నెన్సీకి కూడా ఫుల్ నాజియా ఫుల్ వామిటింగ్స్ అసలు ఫుల్ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అండి. సో కొందరికి ఉండొచ్చు ఇలాంటి సింటమ్స్ ఉండకపోవచ్చు, నా సినారియోలు అయితే ఇలా ఉన్నాయి కాబట్టి నా బాడీ ఫస్ట్ ఎక్కువ వీక్ అయిపోద్ది. సో పొట్టలో ఉన్న బేబీ కూడా ఎదగాలి కదా, అండ్ నేను ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాననుకోండి ఆ బేబీ ఎదగదు, సో అలా డిఫిషియన్సీ ఉండిపోతుంది, మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే డాక్టర్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఆఫ్ చేయాలి. అండ్ కొన్ని మెడిసిన్స్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంతకుముందే, సో కొన్ని మెడిసిన్ అయితే యూజ్ చేయమన్నారండి, ఫోలిక్ యాసిడ్ అలాంటివి అండి. అంటే ఇలా అబార్షన్ అయిపోయాక మళ్ళీ నేను ఎలా కన్సీవ్ అయ్యాను, సో డాక్టర్ నాకు మిస్క్యారేజ్ అవ్వకుండా మంచిగా ప్రెగ్నెన్సీ ఉండేలాగా ఏం మెడిసిన్ ఇచ్చారు, ఏం టిప్స్ ఫాలో అయ్యాను, అంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా నేను అలా మిస్క్యారేజ్ అయిన 1 ఇయర్కి మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయానండి, నేనేం ఫాలో అయ్యాను అలాంటివన్నీ మీకు కమ్మింగ్ వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.